ఓకే, తెలంగాణ వాచ్లో ఒక విశేషం ఏంటంటే ఇప్పుడు శ్రీశైలం మహాకుంభాభిషేకం జరగబోతుంది. ఇది వచ్చే నెలలో, మరి మార్చి 9వ తారీఖున జరగబోతుంది. దీనికి సంబంధించేసి రాజకీయ నాయకులు అడవిడి మనం చూద్దాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్నికలు కూడా వస్తాయనే ఉద్దేశంతో ఓ మంత్రి గారి కోసం ఈ మహాకుంభాభిషేకం డేట్ని ఏం చేశారంటే మార్చారండి. మహాకుంభాభిషేకం అమాత్యుని కోసం ముందుగానే ముహూర్తం ముందే పెట్టేశారు. ఈ అమాత్యుడు ఈ సంగతి చూద్దాం, ఈయన డెఫినెట్ ఊడిపోవడం ఖాయం, ఎందుకంటే దేవుడితో చలగాటాలాడితే ఏమవుతుంది మనం చూసాం. మార్చిలో చేయాలన్న పీఠాధిపతులు ఈ నెలలోనే జరిపేలా ఓ అమాత్యుని ఒత్తిళ్లు. శ్రీశైలం నిర్వహించి తలపెట్టిన మహాకుంభాభిషేకం ముహూర్తం ఓ అమాత్యుని కోసం ముందు జరిగింది. పీఠాధిపతులు పేర్కొన్న ముహూర్తాల కంటే అమాత్యుని సూచనకే దేవదాయశాఖ ప్రాతినిధ్యం ఇచ్చింది. ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చేలోపు ఈ క్రతువు పూర్తి చేసి తన ఆధ్వర్యంలో జరిపించాలని చూపేందుకు ఆయన చూస్తున్నట్టు తెలిసింది. శ్రీశైలం మహారుద్ర శతచండి సతి వేద సహకార పూర్వక మహాకుంభాభిషేకాన్ని ఈ నెల 21 నుంచి 16 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నారు. యాక్చువల్గా ఇది ఎప్పుడు జరగాలి అంటే మే 12 నుంచి 17 మధ్య జరగాల, అంటే ఎన్నికలు దగ్గర కూడా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని బిల్డ్ చేశారు. తర్వాత కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అవుతుంది, వాళ్ళు వచ్చేస్తే ఎట్లా అని చెప్పి ఈయన ముందే చేస్తున్నారట ఈ అమాత్యులు గారు. ఈ చూద్దాం మరి ఈయన కథ ఎట్లుందో.